కనిగిరి ఎస్జీవో కాలనీకి సంబంధించిన మహిళ హత్య ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. నిన్నటి ఉదయం తన ఇంటి నుంచి గేదెలు తోలుకుని వెళ్లిన మహిళ సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. పలుచోట్ల గాలించిన కుటుంబ సభ్యులు చివరకు చేసేదేమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ఎవరూ ఊహించని రీతిలో గురువారం ఉదయం గార్లపేట రోడ్లోని స్టేడియం వెనుక వైపు గల సమీపంలో గుంటలో పూడ్చిన మృతదేహం లభ్యం కావటంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పూడ్చినట్లుగా సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. పోయినాం సార్ మేకలు తోలుకొని. ఆమె అప్పుడు ఆ సట్టుకు అడుగు కూర్చొని ఉంది. మా మేకలు 4:30 మధ్యలో అటు తిరుగుతాయి అన్నమాట. అటు తిరిగి తోలుకొని వస్తున్నాం. తోలుకొని వస్తుంటే ఏంది అంకలక్ష్మ ఇంకా బాగాలేదు ఇంటికంటే బర్రెలు అటు పోయినాయమ్మా పోయి తోలుకొని వస్తాను అన్నది. మా పొద్దుకూకింది కదా మనుషుల దగ్గరికి కూడా రాకపోతుంటే మరి ఒక్కదాని వెంట పోయి తోలుకొని వస్తాం అంటే మీరు ఇంటికి పోతుండ్రా ఉంటారా అన్నది. మా మేకలు నిలబడవమ్మా మేము పోతున్నాము అన్న అని మేము వచ్చినాము. ఈ కట్టగాడికి వచ్చి వెనక మళ్ళీ చూస్తే పోతుంది బర్రెలు ఎత్తుకులు ఆడుకోవడానికి. ఇంకా అదే నేను చూసింది. అంతకుముందు మాత్రం సట్టుకాడ గొడవ జరిగింది. ఎవరో ఏమో వాళ్ళ మొఖాలు చూడలే నేను దూరంగా ఉన్నాం కదా మనకెడ తెలుస్తుంది. అదే నేను చూసింది. ఎన్ని గంటల ఏంది వాళ్ళ ఆడ గొడవ జరిగిందా? 3:45 ప్రాంతంలో 3:30 ఆ మధ్యలో అరుచుకుంటాడు. ఆమె చెప్పింది నాకు కూడా ఈ శివకృష్ణ అని కొట్టినరు బండి తన్నినాడు వాళ్ళ బండి కొట్టినారని అని అన్నది. అది కూడా మేము చూడలే మాకు అసలు తెలియదు.